ఈ వీడియోలో మనం మంగళవారం ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మంచి అవగాహన వస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన, ఈ సృష్టిలో దైవశక్తి ఉండడం ఎంత నిజమో దుష్ట శక్తి ఉండడం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిల్వకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గురుగారికి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. గురుగారిని సంప్రదించవలసిన నెంబర్ 9110380509. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామందికి మంగళవారం ఒక సెంటిమెంట్ ఉంటుంది, చాలా పనులు చేయరు ఆ రోజు. ఏ విధంగా అంటే డబ్బివ్వరు, ఇంట్లో నుండి ఏ వస్తువు బయటికి పంపడానికి ఇష్టపడరు, పిల్లల్ని వేరే కొత్త చోటికి పంపించడానికి ఇష్టపడరు. మంగళవారంతో వాళ్ళకి ఇలా ఉంటుంది. దీని వెనుక ఏమన్నా శాస్త్రీయత ఉందంటే మంగళవారానికి అధిపతి మంగళుడు, అంటే కుజుడు. కుజుడు కొంచెం ఎరుపు రంగులో ఉంటాడు, కాస్త కోపం తాపం ఎక్కువ. ఆ తర్వాత అతనికి వర్ణం రక్తమే కదా, ఏదైనా చేసింది అదే మళ్ళీ మళ్ళీ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ఎవరికైనా డబ్బిచ్చామంటే మళ్ళీ మళ్ళీ ఇస్తామేమో, మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇవ్వరండి. అంతే తప్ప మరొక కారణం కాదు. అలాగే మంగళవారానికి సంబంధించిన ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మంగళవారం రోజు చాలామంది మగవాళ్ళు శవరం చేపించుకోరు, గడ్డం రోజు తీసుకునేవారు కూడా తీసుకోరు. కారణం ఏంటంటే కుజుడికి రక్తం మీద ఆధిపత్యం ఉంది, ఆనాడు ఏదైనా చిన్న తేడా వస్తే రక్తం కళ్ళ చూసే అవకాశం ఉందని చెప్తుంటారు, ఎందుకంటే కుజుడికి ఉన్న లక్షణం వల్ల. అందువల్ల రక్తంతో చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని మంగళవారం మొదలుపెట్టాలి. అందుకే మీరు గమనించండి, తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, వాళ్ళెందుకు ప్రణాళిక వేసుకున్నారో తెలియదు కానీ, చాలా కాలంగా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో ఆపరేషన్ మంగళవారమే చేస్తారు. ఇది ఎందుకు ఇలా నిర్ధారణ చేయగలిగిందంటే, జ్యోతిష్య పండితులు చెప్పింది ఏంటంటే, మంగళవారానికి అధిపతి కుజుడు, కుజుడికి రక్తానికి సంబంధం ఉందని, రక్తంతో చేయాల్సిన పనులు ఏమున్నా మంగళవారం చేస్తే మంచి జరుగుతుందని. అందువల్ల ఆపరేషన్లన్నీ వాళ్ళ ప్రణయం ఉన్నా లేకపోయినా భగవంతుడు ఏదో కారణాన్ని నిర్ధారించి మంగళవారం ఫిక్స్ చేశాడు. గొడవలకు యుద్ధాలకు మంగళవారం చాలా మంచిదట. అబ్బా ఎందుకు వచ్చింది ఈ గొడవ ఎందుకని వెనుకకు రాకుండా కోపాన్ని పౌరుషాన్ని మెయింటైన్ చేస్తూ అలా ముందడికి వెళ్ళడానికి కుజుడు బాగా సహకరిస్తాడట. మంగళవారం అనేది అన్నిటికీ పనికిరాదని చెప్పలేము. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పనికి సానుకూలంగా ఉంటుంది గనక కొన్ని ప్రాంతాల వారు అప్పు తీర్చడానికి మంగళవారాన్ని ఎన్నుకుంటారు. ఎందుకంటే చాలా అప్పు ఉందనుకోండి, ఇవాళ వెళ్ళి మనం కొంచెం తీర్చాం, మళ్ళీ మళ్ళీ జరుగుతుంది కదా, అందుచేత మళ్ళీ మంగళవారం వరకు మరికొంత అప్పు తీరుస్తాం, త్వరగా తీరుతుందట. కొన్ని ప్రాంతాలలో దీన్ని అనుసరిస్తారు. నిజంగానే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే కుజుడికి పౌరుషం ఎక్కువ, ఏదైనా పనిని మొదలు పెడితే పూర్తయ్యే వరకు వదలడు, కనుక అప్పు తీర్చడం ఇలాంటి పనులన్నిటికీ మంగళవారం చాలా శుభప్రదమైనటువంటిది. ఈ దృష్టితో గనక మనం ఆలోచించినట్లయితే వెనకాల ఏదైనా శాస్త్రీయ అంశం తోడుంటే తప్పకుండా మనం ఆ సెంటిమెంట్ ని పాటించాలి. కొంతమందికి ఇలాంటివి నమ్మకం ఉండదు, నమ్మకం లేనప్పుడు పక్కకు పెట్టడంలో ఇలాంటి దోషం ఉండదు. స్వస్తి.